భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ కు అంత సిద్ధమైంది. ఇప్పటికే భారత్ జట్టు ఈ సిరీస్ లో పాల్గొనబోయే జట్టు వివరాలను ప్రకటించగా వెస్టిండీస్ కూడా వన్డే సిరీస్ కోసం 15 మందితో కూడిన స్క్వాడ్ ను విడుదల చేసింది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను చూసిన వారెవరికైనా ఆశ్చర్యం కలక్క మానదు. జట్టు నిండుగా ఆల్రౌండర్లు, భీకర హిట్టర్లు, వన్డే స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు ఉన్నారు. సాధారణంగా పరిమిత ఓవర్ల సిరీస్ అంటే భిన్నమైన స్ట్రాటజీతో ఆడడం వెస్టిండీస్ ఆటగాళ్ల నైజం. ఒక 5 ఓవర్లు ఆదమరిస్తే ఆట స్వభావాన్నే మార్చేసే సత్తా ఉన్న ఆటగాళ్లు వెస్టిండీస్ ఆటగాళ్లు. గతంలో అగ్రశ్రేణి జట్లను ఇదే స్ట్రాటజీతో మట్టి కరిపించిన కరేబియన్ జట్టు ఇప్పుడు భారత్ జట్టుతోనూ కూడా అదే వ్యూహంతో ఢీ కొట్టాలని చూస్తోంది. వెస్టిండీస్ జట్టుని గనక పరిశీలిస్తే ఆల్రౌండర్ కిరణ్ పొలార్డ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఫ్యాబియన్ అలెన్, జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, ఒడియాన్ స్మిత్ లాంటి ప్రపంచ స్థాయి ఆల్రౌండర్లను ఎంపిక చేశారు. స్పెషలిస్ట్ హిట్టర్ అద్భుత బ్యాట్స్మెన్ నికోలస్ పురాన్ కూడా ఎంపికయ్యాడు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో కేమార్ రోచ్, రిమారియో షెఫర్డ్ స్థానం దక్కించుకున్నారు. స్పిన్ విభాగంలో ఈ మధ్య బాగా రాణిస్తున్న హేడెన్ వాల్ష్ జూనియర్ తో పాటు అఖిల్ హుసేన్ వంటి యువ స్పిన్నర్ కు అవకాశం దక్కింది. ఇక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా షై హోప్, ఎన్క్రుమా బొన్నేర్, డారెన్ బ్రావో, బ్రూక్స్, బ్రాండన్ కింగ్ చోటు సంపాదించారు. మొత్తంగా చూస్తే విండీస్ జట్టు మంచి సామర్థ్యం ఉన్న జట్టును ఎంపిక చేసింది. మరి ఈ జట్టు టీమిండియాను ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.